जय गट्टुपल गट्टुपल मंडल साधना समिति आर संवत्सराल आवेदन तो तीरिपोयिंदि। गट्टुपल मंडलमे एकैक एजेंडागा पोराडि श्री श्री गारी मातलु चेप्पंटे पोराडिते पोयेदि बानिस संख्यलु तप्पनट्टु పోరాడాము, ఈరోజు మండలం సాధించుకున్నాము। దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏది ఏమైనా శాంతియుతంగానే మండలం సాధించుకుంటామని చెప్పినాం, ఈరోజు శాంతియుతంగా సాధించుకున్నాం। ఇదందరి విజయంగా మా గట్టుపల గ్రామంతో పాటు ఎంతమంది ఆశీస్సులు, అభిమానుల ఆశీస్సులు, ప్రేమ అందరి విజయంగా నేను ఇది పేర్కొంటున్నాను। ఏది ఏమైనా గట్టుపల మండలం ఇవ్వక తప్పదు అనే మాటను ఈరోజు ప్రభుత్వం ద్వారా నిలబెట్టాం। ఎందుకంటే ప్రజల ఆకాంక్ష ఇది ఎవరి స్వార్థం కోసమో లేక ఒకరి రాజకీయ లబ్ధి కోసమో చేసిన ఉద్యమం కాదు। ప్రభుత్వం పరిపాలన అందుబాటులో ఉండాలని చెప్పి కొత్త మండలాలను, రెవెన్యూ డివిజన్ను, జిల్లాలను ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో మొదటగా వినిపించిన పేరు మా గట్టుపల అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను। మేమంతా కూడా ఉత్సవాలు చేసినాం, ప్రకటన చేయకముందుకే, ఎందుకంటే నూతన మండలాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా గట్టుపల్ని ఇస్తారని చెప్పి మేము 2016 అక్టోబర్లోనే ఉత్సవాలు చేసుకున్నాము। కానీ అలాంటి మా దురదృష్టవశాత్తు 10/10/2016 రోజు మండలం క్యాన్సిల్ అయ్యి ఇబ్బందుల పాలైంది। 1987లో మండలం పోయింది అన్నప్పుడే కొంత నిరాశ ఉన్నాను నేను। అప్పుడు నాకు 13-14 సంవత్సరాల వయసులప్పటికి కొంత నిరాశలో ఉండి ఏదేమైనా పోతే మళ్ళీ తీసుకురావడం కష్టం, కాబట్టి ఖచ్చితంగా పోరాడైనా సాధించుకోవాలని చెప్పి ఆ రోజు మా గ్రామంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో పాల్గొనడం జరిగింది। ఆ దీక్షల్ని ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చెల్లా చెదురు చేసినప్పుడు దీక్షల్ని ఆపితే ప్రభుత్వం మర్చిపోతుంది, ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి హైదరాబాద్ నడిబొడ్డు నలిపినగా చోరస్థాల్లో శ్రీకాంతాచార్య చనిపోయిన ప్రదేశంలోనే కంటిన్యూగా ఒక వారం రోజులు దీక్ష చేసినాం। గట్టుపల గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంది। ఈరోజు ఎంతమంది ఉద్యమ సోదరులు కేసు పాలయ్యారు, మా సోదరుడు ఏర్పల యాదయ్య దాదాపు 1000 పైచలకు జనాభా మధ్యలో ప్రజల మధ్యలో నిలబడి మా మండలం ఇవ్వాలని నిరసనగా నేను ఆహుతి అయితే అని చెప్పి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు। ఆనాడున్న సిఐ రమేష్ గారు చాకచక్యంగా అద్భుతంగా మా వాడిని కాపాడిన సందర్భం, అంటే మా బాధ ఎలాంటిదో ఏర్పల యాదయ్య ఆత్మహత్యాయత్నం తెలియజేస్తుంది। 24 కిలోమీటర్ దూరంలో మండల కేంద్రం ఉండడం, గ్రామ జనాభా 10,000, మా పొలిమర కానుకున్న గ్రామ జనాభా మరో 10,000 పైచలకు ఉంటుంది। 20,000 మంది ఒక్క దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు ప్రజారోగ్యం విషయంలో చాలా ఆవశ్యకత అవసరం। ఇలా మండల కేంద్రం ఏర్పాటైతే ఖచ్చితంగా హాస్పిటల్ వస్తుంది, పోలీస్ స్టేషన్ వస్తుంది, ఎంఆర్ ఆఫీస్ వస్తుంది, ప్రతి కార్యాలయం కూడా ఉంటుంది। మన ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ మొదటైతే మండల పరిషత్ రెండో వ్యవస్థ। ఈ మండల పరిషత్ వ్యవస్థలోనే దాదాపు 100కి 90% సమస్యల పరిష్కారం అయితే ఉద్దేశంతోటి ఏది ఏమైనా గట్టుకుల మన ఏర్పాటు కావాలని అంకుడి దీక్షతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయినాం, అరెస్ట్ అయినాం। ఒక దిశలో 452వ రోజు మా ఉద్యమం మొదలైన 452వ రోజు జిల్లా మంత్రి గారు మా గ్రామానికి వస్తే అందరూ కూడా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మంత్రి గారు రానియరు, అభివృద్ధిని అడుగుంటారు, మండలం రాకుండా చేస్తారంటే స్వాగతించి మా వేదిక వద్ద మంత్రి గారి చేత త్వరలో మండలం ఇప్పిస్తానని చెప్పి మాట తీసుకున్నాం। ఏ రాజకీయ కారణాలో తిరిగి మంత్రి గారు మండలం ఇవ్వలేదు, సరే ఏదేమైనా ఆపితే ఆకాంక్ష పక్కన పోతుందేమో, ఆగొద్దు అనే ఆలోచనతో తిరిగి మళ్ళా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి ఆ తర్వాత ఒకనొక దశలో ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో అమరణ నిరాహార దీక్ష కూడా పిలుపునివ్వడం, నేను నాతో పాటు మా ఉద్యమ సోదరుడు రాపల సత్య గారు ఉద్యమ అమర నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది। వీళ్ళంతా ఒకవైపు ఎక్కడ అడిగేసినా ప్రజలంతా మా వెంట బాసలే కనిపిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం, పాదాభినందన తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తరఫున కాదు, ఇది ఒక వ్యక్తి వ్యవస్థ కోసం కాదు, ఇదంతా ప్రజలందరి అవసరం కోసం, కాబట్టి అందరూ అంకిత దీక్షతో సహకరించి ఈరోజు మండలం సాధించుకున్నాం। ఎన్నో ఇబ్బందులు పెట్టిరు, ఎన్నో రకాల అవమానాలు చేసిరు, అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆకాంక్ష ఉంది, ప్రజలకు అవసరం ఉంది అని చెప్పి ముందుకు పోయినాం। 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మేము మండలం ఇస్తామని చెప్పిన సందర్భంలో 892 రోజులు నిరంతర దీక్షలు చేసిన మేము ఆ రోజు ఉద్యమ విరామం ప్రకటించిన మాట వాస్తవం। కానీ ఏ రాజకీయ పార్టీకో స్వార్థం కోసం కాదు,
ఎన్నో అపవాదులు వేసిన మా మీద అపవాదులు వేసిన వారికి వారికే చెల్లుతాయని చెప్తూ ఉద్యమ విరామాన్ని ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు స్వార్థం కోసమే చేసిన అని చెప్పి ప్రజల్లో లేదు అని చెప్పి ఒక నానుడు ఇస్తే అప్పటికప్పుడు గట్టుకుల మండల సాధన సమితి నాయకులతో చర్చించి మండల సాధన సమితి అభ్యర్థిని సర్పంచ్గా నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి గట్టుకుల మండల ఆవశ్యకతను ప్రజల అవసర ప్రజల యొక్క కోరికను తెలియజేసిన సందర్భం. అది ఎంతవరకు వెళ్ళిందంటే తదుపరి వచ్చిన స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వయంగా మంత్రి గారిని ఫోన్ చేసి మా మద్దతు అడిగి రెండు ఎంపీటీసీలు విజయవంతంగా గెలిపించుకున్న సందర్భం. ఇంత ఆకాంక్ష ఉంది ఎన్నికల్లో అలాంటి ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మేము మండలం ఇస్తామని చెప్పిన సందర్భంలో 892 రోజులు నిరంతర దీక్షలు చేసిన మేము ఆ రోజు ఉద్యమ విరామం ప్రకటించిన మాట వాస్తవం. కానీ ఏ రాజకీయ పార్టీకో స్వార్థం కోసం కాదు, ఎన్నో అపవాదులు వేసిన మా మీద అపవాదులు వేసిన వారికి వారికే చెల్లుతాయని చెప్తూ ఉద్యమ విరామాన్ని ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు స్వార్థం కోసమే చేసిన అని చెప్పి ప్రజల్లో లేదు అని చెప్పి ఒక నానుడు ఇస్తే అప్పటికప్పుడు గట్టుకుల మండల సాధన సమితి నాయకులతో చర్చించి మండల సాధన సమితి అభ్యర్థిని సర్పంచ్గా నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి గట్టుకుల మండల ఆవశ్యకతను ప్రజల అవసర ప్రజల యొక్క కోరికను తెలియజేసిన సందర్భం. అది ఎంతవరకు వెళ్ళిందంటే తదుపరి వచ్చిన స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వయంగా మంత్రి గారిని ఫోన్ చేసి మా మద్దతు అడిగి రెండు ఎంపీటీసీలు విజయవంతంగా గెలిపించుకున్న సందర్భం. ఇంత ఆకాంక్ష ఉంది కానీ మండలం రావట్లేదు. ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయకూడదు, ఈ దీక్ష నుంచి పక్క తప్పకూడదు అని చెప్పి నేను ఉద్యమ తొలినాల్లోనే గట్టుకుల మండలం వచ్చే వరకు ఈ గడ్డాన్ని తొలగించడానికి దీక్ష తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. ఆ తర్వాత నిరంతర ఉద్యమం కొనసాగించకపోవచ్చు, కానీ ప్రతిక్షణం ప్రతిరోజు అనుక్షణం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం లేకుండా చొచ్చుకొని పోయి మండల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఎక్కడ కలిసినా మంత్రి గారు ఖచ్చితంగా నీ మండలం ఇస్తాను, నీ కూతుర్ని సర్పంచ్ చేసినావు, నీ కూతురు చేతుల్లోనే ప్రారంభం చేసే విధంగా మండలం ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద నమ్మకంతో మళ్ళీ ఉద్యమం బాట పట్టకుండా కంటిన్యూగా మంత్రి గారిని వెంబడిస్తూ మండల ఉద్యమాన్ని ముందు తీసుకొని పోవడం జరిగింది. అదృష్టం నిన్న మన జరుగుతున్న రాజకీయ పరిణామాలకు గౌరవ మంత్రి గారే మా దగ్గర కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ విషయానికి వచ్చినప్పుడు ఆ రోజే కారెక్కేటప్పుడు హైదరాబాద్ రండి మాట్లాడదాం మండలం ఏర్పాటు చేసుకొని తెలియజేసి మన ఆనందాన్ని వీళ్ళు కానీ చాలాసార్లు దెబ్బతినం ప్రకటించి ఎంతకుపోయిన సందర్భంలో వెంటనే ప్రకటించడానికి ఇబ్బంది పడ్డం. ఆ తర్వాత మొన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మనడం, మంత్రి గారితో కలవడం, మంత్రి గారు తమ ఆకాంక్షను చెప్పడం, ఈ ఆకాంక్ష నెరవేరుస్తామని చెప్పడం, తద్వారా జరిగిన రాజకీయ చర్చల ద్వారా ఆ రోజు మాట్లాడి మా ప్రజల ఆకాంక్షను గౌరవించినందుకు గౌరవ మంత్రివర్లకు గట్టుకుల మండల సాధన సమితి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాధినేత కేసీఆర్ కూడా మా ఆకాంక్షను గుర్తించి ఖచ్చితంగా మన్నాలు ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది గట్టుకుల మండల సాధన సమితి. ఏది ఏమైనా నిజమైన ఉద్యమం విజయం సాధిస్తుంది అంటానికి మా గట్టుకుల మండల ఉద్యమే ప్రధాన కారణంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఉద్యమ విజయానికి విజయం సాధిస్తుంది అంటానికి మా గట్టుకుల మండల ఉద్యమే ప్రధాన కారణంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఉద్యమ విజయానికి అనునిత్యం నా వెంటనిచ్చిన మా ఉద్యమ సోదరులందరికీ కూడా, ఎందుకంటే కొందరు కేసులో పాలయ్యారు, కొందరు ఇప్పు అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది తమ యొక్క పనిని కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు, ఎందుకంటే రాజకీయ కక్షలతో మాతో కలిసి పనిచేస్తున్నారని కొంతమంది ఉపాధిని కూడా తొలగించిన సందర్భం. ఇవన్నీ కూడా నష్టపోయి నా వెంట ఉండి నాకు బాసడగా తీసి తమ రాజకీయంగా ఒక అడుగు వెనకకు వేస్తున్నప్పటికీ మండల ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆకాంక్షలు ఎలా నెరవేర్చడంలో కీలక భాగస్వాములైన ఆ ఉద్యమ సోదరులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు ఇప్పుడే ప్రకటన జీవో విడుదలైంది. ఈ జీవో విడుదల సందర్భంగా వేడుకలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వేడుకలు నిర్వహించాలని ఆలోచనలో చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఇది సమిష్టి విజయంగా ఏ ఒక్కరితో కాదని చెప్పి తెలియజేస్తున్నారు. కొంతమంది కొన్ని బాధలు తెలియజేస్తున్నారు, వారి కడుపులో బాధలు తెలియజేసి మేము అందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, మాకు ఏది రాలేదు పేరు రాలేదని ఆలోచనలో వారందరికీ కూడా చెప్తున్నాను. మీ అందరి కృషితోటి ఒక స్లాబ్ నిలవడాలంటే 10 పిల్లర్లు ఉండాలి. అందరి కృషితోటి ఈ మండలం గట్టుకుల మండలం వచ్చింది, చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో, ఎందుకంటే ప్రాణాలకు తెగించి సెల్ ఫోన్ టవర్కి నిరసన తెలిపిన సోదరులు ఉన్నారు,
వాటర్ ట్యాంకర్కి నిరసన తెలిపిన సోదరున్నారు. ఆర్డీఓ గారు వచ్చిన రోజు ఆర్డీఓ వాహనానికి అడ్డంగా పడుకొని ఆర్డీఓ వాహనానికి పైకెక్కి తమ నిరసన తెలిపిన సోదరున్నారు. ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు వచ్చి ఈ మండల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ మండల ఏర్పాటుతో పాటు మాకు ఇంకో ప్రధాన సమస్య వచ్చి పడింది. ప్రజలు ప్రకృతిని, పచ్చని ప్రకృతిని కోరుకుంటున్న సందర్భంలో మా దురదృష్టవశాత్తు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు పారదర్శకంగా ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు సడలించడంతో దాన్ని ఆసరా చేసుకొని కాంతి ఫార్మా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు ఆ గ్రామంలో కాంతి ఫార్మా కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాంతి ఫార్మా ల్యాబొరేటరీ ప్రారంభం చేయనీయం. ఇప్పటివరకు ప్రజా ఉద్యమంలో పుట్టపాక వెల్మకనే తెరటిపల్లి మా గ్రామాల ప్రజలతో పాటు ప్రత్యేకంగా సంఘీభావం తెలిపి చిల్లాపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మనందరం కలిసి ఖచ్చితంగా ఆ కాంతి ఫార్మాను కూడా వెనక్కు తరిమే వరకు వెనకడుగు వేసేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయంతో, మన పల్లెల్ని కాపాడుకునే ఆశయంతో నెక్స్ట్ కాంతి ఫార్మా ల్యాబొరేటరీస్ పై జరిగే పోరాటంలో భాగస్వామి కావాలని తెలియజేస్తూ ఈనాటి వరకు నా వెంట అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గట్టుపల్లా.